మిరప పంటకు సోకే తెగుళ్లలో ఆకుమచ్చ తెగులు పంటకు ఎంతో నష్టం చేస్తుంది. ఆకుమచ్చ తెగులు ఒక శిలీంద్రం వలన మొక్కలోకి ప్రవేశించి గాలి ద్వారా నీటి ద్వారా వర్షము ద్వారా ఆకుల నుండి ఆకులకు సోకి పంట మొత్తానికి వ్యాప్తి చెందుతుంది. ఆకుమచ్చ సోకిన మిరప మొక్క యొక్క ఆకులపై ఈ విధంగా మొదటిగా గోధుమ రంగు వలయాలు ఏర్పడతాయి. ఈ వలయాలు ఆకుపై క్రమేపీ పెద్దవవుచు వలయాల మధ్యలో తెల్లటి చుక్క ఏర్పడుతుంది. మిరప మొక్కలపై ఆకుమచ్చ తెగులు అధికమైతే కాయలపై కూడా మచ్చలు ఏర్పడతాయి. ఈ విధంగా ఆకుపై మచ్చలు ఏర్పడటం వల్ల కిరణజన్య సమయక్రియ జరగక మొక్కకు ఆహార ఉత్పత్తి తగ్గిపోతుంది. తత్ఫలితంగా మొక్క ఎదుగుదల తగ్గిపోతుంది. ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో ఆకుమచ్చ తెగులను పుల్లటి మధ్యకు పిచికారీ చేయటం ద్వారా నియంత్రించవచ్చు. 3 నుండి 5 రోజుల వరకు పొలయబెట్టిన మజ్జిగ పొల్లటి మజ్జిగ 1 ఎకరాకు 6 లీటర్ల పొల్లటి మజ్జిగను 100 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకుంటే ఆకుమచ్చ తెగులను సమర్థవంతంగా నియంత్రించవచ్చు. 6 లీటర్ల మజ్జిగ కోసం 2 లీటర్ల పాలను పెరుగుగా మార్చుకోవాలి. పొల్లటి మజ్జిగలో ఉండే లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా ఆకుమచ్చ తెగులు కారణమయ్యే శిలీంద్ర వ్యాప్తిని అరికడుతుంది. మిరపలో వచ్చే అన్ని రకాల తెగుళ్లను పురుగులను ప్రకృతి వ్యవసాయ పద్ధతులతో జయిద్దాం. ధన్యవాదాలు.